కథ పేరు స్వయంకృతాపరాధం నిర్వాహకుడనే వైద్యుడు చాలా కాలంగా వైద్యం చేస్తూ ఉన్న సంపాదన మాత్రంగా ఉండేది అతడి తండ్రి భరణుడు వైద్యుడికి ధనకాంక్ష ఉండకూడదు ప్రతి రోగిని శ్రద్ధగా పరిశీలించి రోగానికి తగిన మందివ్వాలి ఏ మంది ఎలా పనిచేస్తున్నది ఏ రోగికి ఏ మందు బాగా పనిచేస్తున్నది తెలుసుకోవాలి నీ అనుభవం పెరిగిన కొద్దీ ఏ జబ్బునైనా లొంగదీయగల దిట్టవు కావాలి అయితే నీ తీరు ఇలాగ లేదు నీ ఆశలన్నీ ఎప్పుడూ డబ్బు మీదే ఉంటున్నాయి రోగి రాగానే అతడి జబ్బు గురించి కాక ఇవ్వగల డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అందువల్లనే నీవు వైద్యుడిగా రాణించడం లేదు ఆ కారణంగా నీ దగ్గర డబ్బు చేరడం లేదు అని కొడుకుకు తరచూ చెబుతూ ఉండేవాడు తండ్రి హితవాక్యాలు నిర్వాహకుడికి రుచించేవి కావు అతడివి పెడచెవిని పెట్టి తన పద్ధతిలో తాను వైద్య వృత్తి నిర్వహిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున బిచ్చగాడొకడు నిర్వాకుడి ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోయాడు అది చూసి నిర్వాకుడి తండ్రి పరుగున వెళ్ళి బిచ్చగాడిని ఇంటి అరుగు మీదకి చేరవేశాడు బిచ్చగాడికి గుండె కొట్టుకుంటున్నది ఊపిరాడుతున్నది వాడు ఆకలికి సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడని భావించి భరణుడు వాడి ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు బిచ్చగాడు లేచి కూర్చుని భరణుడికి చేతులు జోడించి నమస్కరించి వెళ్ళబోయాడు భరణుడు వాణ్ణి ఆగమని ఈ పూటకు ఇక్కడే భోంచేద్దు గాని అన్నాడు అందుకు బిచ్చగాడు వద్దు బాబు ఇంతకుముందే పక్క వీధిలోని ఒక జాలిగల తల్లి నాకు కడుపు నిండా తిండి పెట్టింది నేను ఉండే పాత సత్రానికి తిరిగిపోతూ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను అన్నాడు భరణుడు ఆశ్చర్యంగా అయితే నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడానికి ఆకలి కారణం కాదా అని అడిగాడు కాదు బాబు ఇదొక జబ్బు నాకు రోజుకు నాలుగైదు సార్లు ఏదో ఒక సమయంలో కళ్ళు తిరిగి ఉన్న పడంగా పడిపోతూ ఉంటాను దీనివల్ల బిచ్చమెత్తుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అయితే నేను పడిపోయినప్పుడు నలుగురు జాలిపడి నాలుగు డబ్బులు కూడా వేస్తున్నారు అది కొంత లాభసాటిగానే ఉన్నది అన్నాడు బిచ్చగాడు భరణుడు వెంటనే డబ్బు కోసం జబ్బును కోరుకోకూడదు నీకు నీ జబ్బు తగ్గాలని ఉంటే నాకు చెప్పు మా అబ్బాయి చేత నీకు తగిన వైద్యం చేయిస్తాను అన్నాడు బిచ్చగాడు దీనంగా ముఖం పెట్టి నా రోగాన్ని కుదర్చడం ఏ వైద్యుడి వల్ల కాదు బాబు గొప్ప గొప్ప వాళ్లే ఏమీ చేయలేక బాధపడుతున్న జబ్బిది అన్నాడు మా అబ్బాయి అందరు వైద్యుల వంటి వాడు కాదు నీకు ఇష్టమైతే చెప్పు ఇప్పుడే వైద్యం చేయిస్తాను అన్నాడు భరణుడు బిచ్చగాడు చిన్నగా నవ్వి ఎందుకు ఇష్టముండదు బాబు ఊళ్ళో నలుగురి మధ్య పడిపోతే ప్రమాదం లేదు ఏ పొలిమేరల్లోనో పడిపోతే ఏమైపోతాను ఒకటి రెండు సార్లు నేను ఇలా పడిపోతే బిచ్చగాడి నన్న జాలి లేకుండా నా డబ్బులు కాజేశారు దుర్మార్గులు నాకు ఈ జబ్బుని నిజంగా నయం చేయగలిగితే మీ రుణం ఎలాగో తీర్చుకుంటాను అన్నాడు భరణుడు ఇంటి లోపలికి వెళ్ళి కొడుక్కో బిచ్చగాడి విషయం చెప్పి చాదస్తం అనుకోకు ఒక్కోసారి మనుషులనబడే వాళ్ళలో మానవత్వం పాలు ఏమున్నదో పరీక్షించేందుకు పరమేశ్వరుడే ఇలా వస్తూ ఉంటాడు డబ్బిచ్చుకోలేని అనాథ యాచకుడని అలక్ష్యం చెయ్యక నువ్వు శ్రద్ధగా రోగనిదానం చేసి మంచి మందివ్వు నీకు మేలు జరుగుతుంది నీ జాతకం మారిపోతుంది నా మాట కాదనకు అన్నాడు నిర్వాకుడు విసుక్కుంటూనే వెళ్ళి బిచ్చగాణ్ణి పరీక్షించి లోపలికి వెళ్ళి ఏదో మందు తయారు చేసి తెచ్చి వాడికిస్తూ నాలుగు రోజుల పాటు ఈ మందును పూటకు రెండు గుళికల చొప్పున వేసుకో నీ జబ్బు నయమవుతుంది అని చెప్పాడు బిచ్చగాడు నిర్వాకుడికి భరణుడికి దండాలు పెట్టి వెళ్ళిపోయాడు భరణుడు కొడుకుతో నువ్వు చేసిన పని నాకెంతో సంతోషాన్ని కలిగించింది దేవతలు తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు త్వరలోనే నీ జాతకం మారిపోతుంది అన్నాడు నిర్వాకుడు అసహనంగా దేవతలు నన్ను ఆశీర్వదించి నా జాతకం మారిపోతే సంతోషమే కానీ బిచ్చగాడి జబ్బు తగ్గుతుందన్న నమ్మకం నాకు లేదు నాకు తెలిసినంతవరకు వాడి జబ్బుకు లేదు అన్నాడు అయితే మరి వాడికి ఏం మందిచ్చావు అన్నాడు భరణుడు కంగారుగా నీ తృప్తి కోసం ప్రమాదం కలిగించని ఏదో మందిచ్చి పంపాను ఆ పైన వాడి అదృష్టం అన్నాడు నిర్వాకుడు నిర్లక్ష్యంగా బిచ్చగాడి అదృష్టం ఆరోగ్యానికి సంబంధించినంతవరకు బాగానే ఉన్నది నిర్వాకుడిచ్చిన మందు వాడిపై వెంటనే తన ప్రభావం చూపించింది ఒక వారం రోజుల తర్వాత బిచ్చగాడు నిర్వాహకుడింటికి వచ్చి అయ్యా తమరి హస్తవాస మంచిది ఒకప్పుడు నేను బిచ్చగాడిని కాను కష్టపడి పొట్ట పోసుకునేవాడిని అయితే ఈ జబ్బు రావడంతో ఏ పనికి కొరగాకుండా పోయాను అప్పుడు బిచ్చమెత్తుకోవడం తప్ప వేరే దారి లేకుండా పోయింది ఇక నుంచి మళ్ళీ పాత బతుకు సాగిస్తాను అని నిర్వాకుడి కాళ్లకు నమస్కారం చేశాడు నిర్వాకుడు విచారంగా నా వైద్యం నీ వంటి వాళ్లకే పనిచేస్తున్నది అందువల్లే నా సంపాదనలో ఎదుగు బొదుగులు లేవు అన్నాడు వెంటనే బిచ్చగాడు బాబు ఇంత గొప్ప వైద్యం చేసిన మీకు నేను తగిన విధంగా డబ్బిచ్చుకోలేను కానీ మీకు డబ్బు సంపాదించే ఉపాయం చెప్పగలను ఆ విధంగా నా రుణము కొంత తీరుతుందని ఆశ అన్నాడు ఆ మాటలకు నిర్వాకుడు చిరాగ్గా డబ్బు సంపాదించే ఉపాయాలు బిచ్చగాళ్ల నుంచి నేర్చుకుని దశకింకా నేను దిగజారిపోలేదు అన్నాడు ఆ సమయంలో అక్కడికొచ్చిన భరణుడు ఏ పుట్టలో ఏ పాముందో వాడు చెప్పేది శాంతం విను అన్నాడు కొడుకును మందలిస్తూ అప్పుడు బిచ్చగాడు నిర్వాకుడితో ఇక్కడికి శరన్నగరం ఇరవై ఆమడల కన్నా ఎక్కువ దూరం ఉండదు కదా ఆ నగరంలో శ్వేతగుప్తుడనే వ్యాపారి ఉన్నాడు ఆయన ఏనాడో కోటికి పడగలెత్తాడు కానీ ఏం లాభం ఆయన కూడా నాకున్న లాంటి జబ్బుతోనే చాలా కాలంగా బాధపడుతున్నాడు ఎందరో ఆయనకు వైద్యం చేసి చేతులు దుడిపేసుకున్నారు చివరికాయన విసిగిపోయి తనకా జబ్బు నయం చేసిన వైద్యుడికి లక్ష వరహాలిస్తానని చాటించాడు ఇప్పుడు మీరా బహుమానం సులభంగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది వింటూనే నిర్వాకుడి ముఖం పాలిపోయింది భరణుడు ఇది గమనించలేదు ఆయన కొడుకుతో చూశావా ధనిక పేద తారతమ్యం లేకుండా వ్యాధిని కుదర్చాలనే పట్టుదలతో వైద్యం చేసేవాడికి ఎప్పుడూ మేలు జరుగుతుంది ఆ బిచ్చగాడికి సాయపడ్డావు దేవతలు నిన్ను ఆశీర్వదించారు నీ జాతకం మారిపోయింది అన్నాడు సంతోషంగా నిర్వాకుడు దీనంగా నువ్వు చెప్పినట్టు చేసి ఉంటే నిజంగానే నా జాతకం మారిపోయేది నేను మనస్ఫూర్తిగా బిచ్చగాడికి వైద్యం చేయలేదు నీ మాట కాదనలేక కోపంతోనూ చిరాకుతోనూ ఏవో నాలుగు మూలికలు కలిపి నూరి మందు తయారు చేసి వాడికిచ్చాను అన్నాడు అయితే మాత్రం నష్టమేముంది ఆ మందే శ్వేతగుప్తుడికి వాడు అన్నాడు భరణుడు నిర్వాకుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని నా బాధ అది కాదు బిచ్చగాడు నాకు ఈ విషయం ముందే చెప్పి ఉండవలసింది వాడి మందు కోసం ఏ మూలికలు వాడానో నాకు గుర్తులేదు కోపంతోనూ ఉక్రోషంతోనూ చేసిన పని అది ఇప్పుడు ఆ మందు మళ్లీ తయారు చేయడం నా వల్ల కాదు మనింట్లో రెండు వేల మూలికలు మూలికలున్నాయి నేను మందు కోసం వాడిన ఆ నాలుగు మూలికలు ఏవో మరి అన్నాడు స్వయంకృతాపరాధానికి విరుగుడు లేదు నీ కర్మ ఇంతే అనుభవించు అని భరణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ సంఘటనతో నిర్వాకుడికి బుద్ధి వచ్చింది ఆ తరువాత అతడు తండ్రి చెప్పిన పద్ధతిలో వైద్యం ప్రారంభించి మంచి వైద్యుడన్న పేరు సంపాదించుకున్నాడు అందువల్ల క్రమంగా అతడి సంపాదన కూడా పెరిగింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే